సో చేపల మార్కెట్ వెహికల్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేస్తాం. చూడొచ్చు ఈ వెహికల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ నుండి చేపల్ని తీసుకొచ్చేవి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ దారి గుండా వెళ్తే ముషీరాబాద్ చేపల మార్కెట్ వస్తుంది. సో ఇక్కడ ఇది వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఇది. ఫ్రెండ్స్ ఇది ముషీరాబాద్ చేపల మార్కెట్, ఇది నియర్ రామ్నగర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మంచినీటి పీతలు ఉన్నాయి. సో ఇక్కడ ఫిష్ అన్ని ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు, మొత్తం సీల్ వేస్తారు. సో జర్నీ చేసినప్పుడు అవి పాడవకుండా ఉండడానికి ఇలా ఐస్ వేసి చేపలు అందులో వేసి సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇవి బంగారు తీగలు కదా. సో ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ప్యాకింగ్ చేస్తారు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఎక్కడికి వెళ్తాయో మనం ఇది తెలుసుకుందాం. అబ్బాయ మీ పేరు హనుమంతు. హనుమంత్, ఓకే. ఎక్కడికి వెళ్తాయి ప్యాకింగ్ చేస్తున్నాయి? హౌరా. హౌరా హౌరా ఎంత? ట్రైనా? బై ట్రైనా? ట్రైన్ ట్రైన్ సికింద్రాబాద్కి వెళ్ళి వెళ్తాయి. గోల్డ్ ఫిష్, రౌల్, బొచ్చల్ అన్నీ ఉన్నాయి. అది వేరే వేరే రేట్లు ఉంటాయి, మార్కెట్ బట్టి ఉంటుంది. ₹150 ఉంటుంది అక్కడ. ఇంకా వెరైటీ వెరైటీ రా బుచ్చల్ 200 నడుస్తుంది. ఎక్కడికి పోతున్నాయి? హౌరా.
థ్యాంక్ యూ భయ్యా. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు చాలా పెద్ద గ్యాస్ కట్లు, రవ్వలు ఉన్నాయి. భయ్యా మీ పేరు? కార్తీక్ కుమార్. ఇది ముషిరాబాద్ ఏరియా, ఇది ఫిష్ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చేపలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి భయ్యా? అలా రవ్వ ఉన్నది, మెరుగు ఉన్నది, గ్యాస్ కట్ ఉన్నది. ఓకే, ఎంత రేట్? ఎంత? అది 150 రూపాయలు. అది ఏదైనా అంతేనా? మూడే, ఏదైనా ఒకటే. ఏమైనా ఒకటే రేట్, 150 రూపాయలు, 150 రూపాయలు పర్ కేజీ. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ కడిగే వాళ్ళు కూడా వచ్చి ఇలా చేపను వెంటనే తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్లో కడుగుతూ ఉంటారు, అది కడిగేస్తారు. ఇక్కడ వంజరం చేపలు చిన్నవి. అమ్మ నీ పేరేం పేరు? సత్యమ్మ. సత్యమ్మ, ఈ గొర్రెమైన చేపలు ఎంత కేజీ? 320. 320 రూపాయల కేజీ. అనిల్ అన్న. అనిల్, ఎట్లా గొర్రెమైన కేజీ ఎంత? 350 అన్న. 450. ఏది 350? ఇది 350. ఇవి పర్ కేజీ 350? ఓకే. ఇవి 450. ఓకే. సో ఇవి 450 అట, ఇవి 350 అట పర్ కేజీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, బాయ్. ఫ్రెండ్స్, నేను మొత్తానికి భయ్య దగ్గర ఈ ట్యూనా ఫిష్ తీసుకున్నా. ఇది 1 కేజీ 60 గ్రాములు ఉంది, 680 గ్రాములు. 1 కేజీ 680 గ్రాములు ఉంది, 1 కేజీ 680 గ్రామ్స్ ఉంది. సో ఇది ట్యూనా ఫిష్ నేను తీసుకుంటున్నా. సో ఈ బ్రదర్ ఇది 320 చెప్పాడు, ఫైనల్ డిస్కౌంట్ అంటే 300కి ఇస్తుంది. అది ఫ్రెండ్స్ ట్యూనా ఫిష్. సో ఇది మటన్ లాగా ఉంటుంది, గతంలో నేను ఒకసారి తిన్నా. మటన్ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది. సో మటన్ లివర్ తింటే ఎలా స్మెల్ వస్తుందో అలా ఉంటుంది, బాగుంటుంది. సో రెగ్యులర్గా తినలేము, నెలకు ఒకసారి అయితే తినొచ్చు. చాలా హెల్దీ, మంచిగా ఉంటుంది.
మొత్తం మటన్ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇదంతా చేపలు, కొన్న చేపలని ఇక్కడ తీసుకొస్తే వీళ్ళంతా కట్ చేసి ఇస్తూ ఉంటారు. పర్ కేజీ 15 రూపీస్, 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇటు చూడండి. సో నేను రెగ్యులర్గా ఈ అక్క దగ్గరికి వచ్చి చేపలు కట్ చేయించుకుంటూ ఉంటా. సిగ్గుపడుతుంది వీడియో తీస్తుంటే. సో ఈ అక్క దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు కట్ చేయించుకుంటూ ఉంటా. సో మొత్తానికి నేను తీసుకున్నటువంటి ట్యూనా ఫిష్ కూడా తీసుకొచ్చా. సో ఇప్పుడు కట్ చేయిద్దాం. సో ఫ్రెండ్స్ నా ట్యూనా ఫిష్ ఈ అక్క దగ్గర తీసుకొచ్చా. సో ఇక్కడ వేరే చేపల్ని క్లీన్ చేస్తుంది, చూడొచ్చు మనం. సో ఇది బోన్లెస్ అపోలో అంటే రకరకాల చేపలు ఉంటాయి, అందులో బోన్లెస్ అంటే ఎముకలన్నీ తీసి పక్కకు పడేసి మెత్తటి మెత్తటి ఇలా పక్కకు వేస్తారు. వీటిని ఎక్కువ ఫ్రైకి వాడతారు, బాగా దావతులలో ఫ్రైలకు మొత్తం వాడేది. చేపలన్నీ తిలాపియా చేపలు. పాంప్లెంట్, పాంప్లెంటా? ఇవన్నీ పాంప్లెంట్ పాంప్లెంట్లేనా ఇవి? సో ఇవన్నీ పాంప్లెంట్ చేపలు, మొత్తం బోన్లెస్ చేస్తారు ఇలా. సో ఈ చేపలన్నీ ఈ బ్రదర్ గడి చేపించుకుంటున్నాను. నా నేము మొహమ్మద్ గయాసుద్దీన్, మంచి మార్కెట్లో ఉంటాను. ఇవాళ రోజు నేను చేప తీసుకుంటున్నాను, మరలు తీసుకున్నాను, ఇంకా ఏమో పాంప్లెట్ తీసుకున్నాను. తీసుకున్నాను 150 రూపాయలతోని లవ్ తీసుకున్నాను, 90 రూపాయలతోని ప్లాతీ తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తానికి నా ట్యూనా ఫిష్ ఈ అక్క దగ్గర తీసుకొచ్చా. సో మీ పేరు చెప్పండి. నా పేరు సురేఖ. సురేఖ, ఓకే. కేజీ ఎంత తీసుకుంటారు? 20 రూపీస్. సో ఫ్రెండ్స్ ఈ అక్క పేరు సురేఖ, ఎప్పుడు ఈ అక్క దగ్గరికి వస్తా. సో ఇప్పుడు నా ట్యూనా ఫిష్ కట్ చేస్తారు, చూద్దాం. కర్రీకి, కూరకు కొన్ని, ఫ్రైకి కొన్ని, చిన్న చిన్న గుడ్డు. ఫ్రై కోసం కొంచెం చిన్న గుడ్డు, కూరకు కొంచెం పెద్ద గుడ్డు. కవర్లెస్ ఫ్రైకి రెండు చిన్న గుడ్నేవా? ఓకే సరే. సరే సో సన్న సన్న అన్ని ఫ్రైకి గుడ్డి ఉన్నాయి కూర.
సో ఫ్రెండ్స్ మొత్తానికి నా చేపల్ని యాక కడి చేసి ఇచ్చింది చూడొచ్చు చేపలు 20 రూపాయలు ఇచ్చా. ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ మొత్తం వీళ్ళంతా అక్కడ చేపలు కొనుక్కొని వచ్చి వీళ్ళకి ఇస్తే పర్ కేజీ 20 రూపీస్ లాగా తీసుకొని కడి చేసిస్తూ ఉంటాం. అయిందా అమ్మా సో కొర్రమేను ఫిష్ ను సో ఇది వితౌట్ స్కిన్ ఇది సో ఇది విత్ స్కిన్ తో కట్ చేసి చూద్దాం. మూడు చేపలు కదా సో కొర్రమేను చేపను చూడొచ్చు మనం. వీళ్ళు ఇలా కడిగేస్తుంది ఎంత. సో వీళ్ళు ఇలా ప్రతిరోజు 12 వరకు కడిగేస్తారు. మీ పేరు చెప్పండి. రేఖ. రోజు ఎన్నింటి వరకు పని చేస్తారు? సో 1 వరకు పని చేస్తారండి. సో ఇలా కొర్రమేను ఎట్లా కడిగేస్తే కేజీ ఎంత? కేజీ 30 రూపాయలు. థ్యాంక్ యూ. సో ఈసారి కొన్నాడు కొర్రమేను ఫిష్ కడి చేపించుకున్నాడు తీసుకుంటాడు. సో ఇది కొర్రమేను చేపలు వెళ్ళిన క్షణ. మీ పేరేం పేరు? సంతోష్. సంతోషా? ఓకే. ఇప్పుడు మీరు కట్ చేస్తున్న ఏం చేప భయ్య ఇది? రూప్చంద్. రూప్చందా? ఓకే. అది అపోలో. సో ఇవి ఇంత బల్క్ కడి చేస్తారు ఎట్లా? ఏమైనా ఆర్డర్ ఉందా? డైలీ హోటల్ సప్లై. హోటల్ సప్లయా? ఓకే. ఈ బ్రదర్ డైలీ హోటల్ సప్లై కోసం కడి చేస్తూ ఉంటారట. చూడొచ్చు అన్ని పెద్ద మొత్తంలో కడి చేస్తారు. ఓకే భయ్య థ్యాంక్ యూ. ఇక్కడ చేపల శెన ఉంది. సో ఈ శెన కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న ఈ అక్కని అడిగి తెలుసుకుందాం. మీ పేరేం పేరు? స్వర్ణలత. స్వర్ణలత. ఆ శెన ఎంత అండి కేజీ? ఎంత కేజీ? సో ఇక్కడ ఇది కర్మకోల్ మీద ఉన్నది ఎంత? 20 రూపాయలు. ఓకే. సో అక్కడ ఉన్న కుప్పల్ని మనం గుండు గుత్త బేరం చేసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఈ శెన ఎంతకు అమ్ముతారు? అది 30 రూపాయలు. ఇది 100 రూపాయలు. ఇది అయితే 100 రూపాయలట. ఇది అయితే 30 రూపాయలట. ఓకే థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ఈ అమ్మ మీ పేరేం పేరు? సోనీబాయ్. సోనీబాయ్. ఓకే. ఇప్పుడు ఈ కట్ చేయబోతున్న చేప పేరేం పేరు? గ్యాస్ కట్. గ్యాస్ కట్టా? సరే కట్ చేయండి చూద్దాం.
ఎంత కేజీ ఎంత తీసుకుంటావు కడి చేస్తే? కేజీ 10 రూపాయలు. కేజీ 10 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్. నాకు 10% లెక్క అమ్మమన్నా కానీ నేను అమ్మడం లేదు. బట్టి అమ్ముతాను 550 425 500. అది నా దందా. నాకు ఏమీ రాలేవు. సీనియర్ ఇంటి కన పోతా కానీ వేరే వాళ్ళమ్మ నేనమ్మ. సో బెస్ట్ క్వాలిటీ మీ దగ్గర ఓన్లీ. థ్యాంక్ యూ భయ్. ఓకే, థ్యాంక్ యూ సార్.